Direct and indirect speech lo first question. Ravi says, I will become an officer. Idi direct speech lo unna question. Change into indirect speech. Options chuddam. Ravi said that he would become an officer. Ravi said that he will become an officer question mark. Ravi says that he will become an officer. Ravi says that he will become an officer question mark. Which one is the correct answer? Option C is the correct answer. Ravi says that he will become an officer full stop. So ikkada okka gurtu pettukovali, direct speech ni indirect speech loki marchinappudu ఫైనల్ గా ఎండ్ ఎండింగ్ లో ఫుల్ స్టాప్ అనేది ఉండాలి. ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉండొద్దు, ఏ సింబల్స్ అనేటివి ఉండొద్దు, ఫుల్ స్టాప్ మాత్రమే ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే, రవి సేస్, సేస్ అనేది వర్బ్ వన్, ప్రజెంట్ టెన్స్ లో ఉంది. ప్రజెంట్ టెన్స్ లో ఉంటే ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ ఉంది కదా, ఐ విల్ బికమ్ ఎన్ ఆఫీసర్, ఇది కూడా ఇది యాజ్ ఇట్ ఇస్ గా రాయాలి, ఉన్నది ఉన్నట్టుగా రాయాలి. ఈ రెండు సెంటెన్సెస్ని ఎప్పుడు రిపోర్టింగ్ వర్బ్ అండ్ రిపోర్టింగ్ రిపోర్టెడ్ స్పీచ్ని, ఇక్కడ కామా ఉంది కదా, ఈ కామాని తీసేసి దట్ అనే కంజంక్షన్తో కలపాలి. సో ఇక్కడ సి ఆప్షన్ చూస్తే, రవి సేస్, తర్వాత ఇక దట్, దాని తర్వాత ఐ ఉంది కదా, ఐ ఎప్పుడు సబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటిది, రవి, రవికి ప్రొనౌన్ ఏంటిది, హీ, రవి. మిగతాది ఆస్టిస్గా రాయాలి. హీ విల్ బికమ్ యాన్ ఆఫీసర్. రవి సేస్ దట్ హీ విల్ బికమ్ యాన్ ఆఫీసర్. సెకండ్ క్వశ్చన్, హీ సేస్, ఐఎమ్ ఏ గుడ్ బాయ్. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్. చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. He says, comma, I am a good boy. Options. He says that he is a good boy. He says that he is a good boy. Question mark. He said that he was a good boy. None of these. Which one is the correct answer? Option A is the correct answer. He says that he is a good boy. ఇది ఎలా కరెక్టో చూద్దాం. ఇక్కడ హీ సేస్, ఇది రిపోర్టింగ్ వర్బ్ ఎట్లా ఉంది, ప్రజెంట్ టెన్స్లో ఉంది. సేస్ అనేది వర్బ్ వన్. సో ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంటే, నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఉంది కదా, ఐఎమ్ ఏ గుడ్ బాయ్, ది ఈ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. వీటిలో ఎలాంటి చేంజెస్ అనేటివి ఉండదు. ఇప్పటి రిపోర్టింగ్ వర్బ్ ఉంది కదా, హీ సేస్, ఇది పాస్ట్ టెన్స్లో ఉంటే మనం ఏమైనా చేంజెస్ అనేటివి చేయాలి. హీ సేస్, కామా రిమూవ్ చేసి దట్ అనే కంజంక్షన్ కలపాలి. హీ సేస్ దట్, ఐ దేని మీద డిపెండ్ అవుతుంది, ఇక్కడ సబ్జెక్ట్ మీద, సబ్జెక్ట్ ఏంటిది, హీ, హీ రాయాలి, హీ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. హీ, హీకి ఏమొస్తుంది, యామ్ అయితే రాదు. సో హీకి ఏమొస్తుంది, ఈజ్ ఏ గుడ్ బాయ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, హీ సేస్ దట్ హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఫుల్ స్టాప్ ఉండాలి. ఎప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్స్తే ఈ సెంటెన్స్ని ఫుల్ స్టాప్తో ఎండ్ చేయాలి. క్వశ్చన్ మార్క్ అలాంటివి రావు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ బి చూసుకుంటే, హీ సేస్ దట్ హీ ఈజ్ ఏ గుడ్ బాయ్, ఇది కూడా సేమ్ ఉంది, కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు క్వశ్చన్ మార్క్ అనేది రాదు. ఆప్షన్ సి చూస్తే, హీ సేడ్ దట్ హీ వాజ్ ఏ గుడ్ బాయ్. వాజ్ ఏ గుడ్ బాయ్ అంటే ఇది పాస్ట్ టెన్స్. సేస్ ఉన్నప్పుడు ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా రావాలి, పాస్ట్ టెన్స్లో రాయొద్దు. థర్డ్ వన్, షీ సెడ్ ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్. చేంజ్ ఇంటూ
इनडायरेक्ट स्पीच. ऑप्शंस, शी सेड दैट शी वॉज लिविंग इन हैदराबाद. शी सेड दैट शी इज लिविंग इन हैदराबाद क्वेश्चन मार्क. शी सेड दैट आई वॉज लिविंग इन हैदराबाद. नन ऑफ दिस. विच वन इज द करेक्ट आंसर? ऑप्शन ए इज द करेक्ट आंसर. शी सेड दैट शी वॉज लिविंग इन हैदराबाद. इक शी सेड अने सेड अंटे पास्ट टेंस लो वर्ब अने सेड अने वर्ब पास्ट टेंस लो इकड़ रिपोर्टेड स्पीच उंदी रिपोर्टेड स्पीच लो चेंजेस अनेवि वस्तायि वर्ब पास्ट टेंस लो उंटे नेक्स्ट सेंटेंस कूडा पास्ट टेंस लो की मार्चाले. शी सेड अनि रासि सेड तर्वात कंजंक्षन रायाले दट शी सेड दट ఇక్కడ ఐ ఏంటిది ఎప్పుడు ఐ అనేది ఐ ఇక్కడ సబ్ ఎప్పుడు సబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ షీ షీ రాని రాయాలి. షీ సెడ్ దట్ షీ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కదా యామ్ ఏం రాయాలి ఈజ్ ఆర్ యామ్ ఉంటే వాజ్ వర్గం రాయాలి. షీకి ఏమొస్తుంది వాజ్ షీ వాజ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. ఇండైరెక్ట్ స్పీచ్ని ఎప్పుడు ఫుల్ స్టాప్తో ఎండ్ చేయాలి క్వశ్చన్ మార్క్ అనేది ఉండదు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ బి చూస్తే షీ సెడ్ దట్ షీ ఈజ్ అని ఉంది ఇక్కడనే తెలిసిపోతుంది. సెడ్ అనే పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ రాదు. థర్డ్ వన్ షీ సెడ్ దట్ ఐ వాజ్ ఇక్కడ ఐ రాదు. ఏమొస్తుంది ఐ ఎప్పుడు సబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది షీ మీద. ఇక్కడ షీ వస్తుంది ఐ ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దే సే వి ఆర్ గ్రేట్ ఫర్ ఎవర్ ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ సే అంటే వర్బ్ వన్. ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. దీంట్లో ఏ మార్పు అనేది చేయాల్సిన అవసరం లే. ఆప్షన్స్ చూద్దాం. దే సే దట్ దే వర్ గ్రేట్ ఫర్ ఎవర్. దే సేస్ దట్ దే ఆర్ గ్రేట్ ఫర్ ఎవర్. దే సే దట్ దే ఆర్ గ్రేట్ ఫర్ ఎవర్. నన్ ఆఫ్ దిస్. విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దే సే దట్ దే ఆర్ గ్రేట్ ఫర్ ఎవర్. ఇక్కడ దే సే అనేది యాస్టిస్కి రాయాలి, దాని తర్వాత దట్ అనే కంజంక్షన్ రాయాలి, కామా రిమూవ్ చేసి దే యాస్టిస్కి రాయాలి. దేకి ఏమొస్తుంది ఆర్ వస్తుంది. దే ఆర్ గ్రేట్ ఫర్ ఎవర్. ఇంకా ఆప్షన్ ఏ చూస్తే దే సే దట్ దే వర్ అనేది రాదు. సే అనేది వర్బ్ వన్ కాబట్టి ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఉన్న సెంటెన్స్ యాస్టిస్గా వస్తుంది. వాజ్ వర్ రాదు. ఇక్కడ దే సేస్ అని ఉంది. సేస్ అనేది క్వశ్చన్లో లేదుగా. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో సే అని ఉంది, ఇందులో కూడా సే అనే రావాలి, కానీ సేస్ ఉంది కాబట్టి అది రాంగ్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వి సే కమా వి ఆర్ నాట్ హ్యాపీ ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఆప్షన్స్ వి సే దట్ వి ఆర్ హ్యాపీ ఫుల్ స్టాప్. వి సే ఇఫ్ వి ఆర్ నాట్ హ్యాపీ. వి సే దట్ వి ఆర్ నాట్ హ్యాపీ. నన్ ఆఫ్ దిస్. విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వి సే దట్ వి ఆర్ నాట్ హ్యాపీ. ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుంటే వి సే దట్ వి ఆర్ హ్యాపీ ఉంది, ఇక్కడ నాట్ రాలేదు. ఒక సెంటెన్స్ ఎలా ఉంటే ఇక్కడ అదే రాయాలి.
బి చూస్తే వి సే ఇఫ్ రాదు దట్ వస్తుంది కంజంక్షన్ ఇవి రెండు రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ ద బాయ్ సెట్ కమా ఐ వాస్ ప్లేయింగ్ చెస్ ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ చేంజ్ ఇన్ టు ఇండైరెక్ట్ స్పీచ్ ఆప్షన్స్ ద బాయ్ సెట్ దట్ హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ చెస్ ద బాయ్ టోల్డ్ దట్ హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ ద బాయ్ సెట్ దట్ హీ వాస్ ప్లేయింగ్ చెస్ ద బాయ్ సెట్ దట్ హీ హ్యాడ్ ప్లేడ్ చెస్ విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూడండి ఎప్పుడు సెడ్ అని ఉంటే ఇది పాస్ట్ టెన్స్ సో పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ రిపోర్టెడ్ స్పీచ్ ఉంది కదా దీన్ని కూడా పాస్ట్ టెన్స్లోకి మార్చాలి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వాజ్ ఉంది కదా వాజ్ వాజ్ వర్ ఉన్న వాజ్ వర్ వస్తే అది ఏ విధంగా మారిపోతుందంటే హ్యాడ్ బీన్గా మారిపోతుంది ఇక్కడ వాజ్ వర్ అని అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్స్ సో ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు అది పాస్ట్ పర్ఫెక్ట్గా మారిపోతుంది ద బాయ్ సెడ్ ఇక్కడ దట్ అనే కంజంక్షన్ కామా తీసేసి దట్ అనే కంజంక్షన్ రాయాలి ద బాయ్ సెడ్ దట్ ఐ అంటే ఐ సబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది ద బాయ్ అంటే హీ అని వస్తుంది హీ వాజ్ వర్ ఉంటే హ్యాడ్ బీన్ అని రాయాలి హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ చెస్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మార్చాలి నెక్స్ట్ క్వశ్చన్ షీ సెడ్ ఐఎమ్ గెట్టింగ్ మ్యారీడ్ ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ చేంజ్ ఇన్ టు ఇండైరెక్ట్ స్పీచ్ ఆప్షన్స్ షీ సెడ్ దట్ షీ వాజ్ గెట్టింగ్ మ్యారీడ్ She said, I was getting married. She said that she was getting married. None of these. Which one is the correct answer? Option A is the correct answer. She said that she was getting married. ఇది ఎట్లా కరెక్ట్ అంటే ఇక్కడ చూడండి షీ సెట్ తర్వాత కామా రిమూవ్ చేసి దట్ రాయాలి ఇక్కడ దట్ షీ సెట్ దట్ ఐ ఎప్పుడు ఐ వి ఐ ఉన్న వి ఉన్న ఇవి ఐ వి దే ఉంటాయి కదా ఇవి ఈ ప్రొనౌన్స్ ఎప్పుడు సబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతాయి ఈ మూడు ఐ సబ్జెక్ట్ ఏంటిది షీ యాస్ ఇట్ ఈస్గా రాయాలి షీ సెట్ దట్ షీ ఈజారా ఉంది కదా అప్పుడు ఏమవుతుంది ఈజ్ ఆర్ ఏమి ఉంటే వాజ్ వర్ వస్తుంది షీకి ఏమొస్తుంది వాజ్ షీ వాజ్ గెట్టింగ్ మ్యారీడ్ ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చడం పూర్తయిన తర్వాత ఫుల్ స్టాప్తో ఎండ్ చేయాలి ఎప్పుడు ఫుల్ స్టాప్ ఉండాలి ఇక్కడ సి ఆప్షన్ చూస్తే సి కూడా కరెక్టే అనిపిస్తుంది సి షీ సెడ్ దట్ షీ వాజ్ గెట్టింగ్ మ్యారీడ్ కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది క్వశ్చన్ మార్క్ రాదు ఎప్పుడు ఫుల్ స్టాప్తో ఎండ్ చేయాలి ఇక్కడ ఆప్షన్ బి కూడా చూస్తే షీ సెడ్ ఐ వాజ్ గెట్టింగ్ మ్యారీడ్ ఇక్కడ దట్ ఆర్ కంజంక్షన్ లేదు ప్లస్ ఇక్కడ ప్రొనౌన్ కూడా కరెక్ట్గా లేదు నెక్స్ట్ క్వశ్చన్ హీ సెడ్ కమా ఐ కెన్ స్పీక్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ చేంజ్ ఇన్ టు ఇండైరెక్ట్ స్పీచ్ ఆప్షన్స్ హీ సెడ్ దట్ హీ కుడ్ స్పీక్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ హీ సెడ్ దట్ హీ కెన్ స్పీక్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ హీ సెడ్ దట్ హీ వుడ్ స్పీక్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ నన్ ఆఫ్ దిస్ విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హీ సెడ్ దట్ హీ కుడ్ స్పీక్ ఇన్ ఎనీ లాంగ్వేజ్
ఇక్కడ ఎలా కరెక్ట్ అంటే హీ సెడ్ తర్వాత దట్ అనే కంజంక్షన్ ఉంది. సో ఐ దెన్ ఏ విధంగా మారిపోతుంది? హీ హీ సెడ్ దట్ హీ కెన్ ఏమవుతుంది? కుడ్గా మారిపోతుంది. పాస్ట్ టెన్స్ అంటే కుడ్ స్పీక్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. దాని తర్వాత ఫుల్ స్టాప్ లాస్ట్కి. ఆప్షన్ బి కూడా చూద్దాం ఒకసారి. హీ సెడ్ దట్ హీ కెన్ స్పీక్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఇక్కడ కెన్ అనేది యాస్ ఇట్ ఈస్గా వచ్చింది. ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంటే అట్లా రాయాలి, ప్రజెంట్ లేకపోతే ఫ్యూచర్ టెన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, సీతా సెడ్ ఐఎమ్ బిజీ నౌ. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్, చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఆప్షన్స్, సీతా సెడ్ దట్ షీ ఈజ్ బిజీ నౌ, సీతా సెడ్ దట్ ఐ వాజ్ బిజీ నౌ, సీతా సెడ్ దట్ షీ వాజ్ బిజీ నౌ, సీతా సెడ్ దట్ షీ వాజ్ బిజీ దెన్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సీతా సెడ్ దట్ షీ వాజ్ బిజీ దెన్. సో ఇది ఎట్లా కరెక్ట్ చూద్దాం. సీతా సెడ్ తర్వాత కామా రిమూవ్ చేసి దట్ కల్ప అనే కంజంక్షన్ రాయాలి. సీతా సెడ్ దట్, సో ఐ ఏమవుతుంది? షీగా మారిపోతుంది. సీత అంటే షీ అని రాయాలి. సీతా సెడ్ దట్ షీ, సో ఇక్కడ ఈజ్ ఆర్ ఏమ్ ఉంటే వాజ్ వర్ అని రాయాలి. షీ వాజ్ బిజీ. సో నవ్ ఏమైపోతుంది? దెన్. నవ్ బికమ్ దెన్. సీతా సెడ్ దట్ షీ వాజ్ బిజీ దెన్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద టీచర్ సెట్ కమా ఐ షల్ ఎక్స్ప్లెయిన్ దీస్ లెసన్స్ టుమారో. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్, డైరెక్ట్ స్పీచ్ చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఆప్షన్స్ చూద్దాం. ద టీచర్ సెడ్ దట్ షీ వుడ్ ఎక్స్ప్లెయిన్ దోస్ లెసన్స్ నెక్స్ట్ డే. ఆప్షన్ బి, ద టీచర్ సెడ్ దట్ షీ షుడ్ ఎక్స్ప్లెయిన్ దోస్ లెసన్స్ ద నెక్స్ట్ డే. ఆప్షన్ సి, ద టీచర్ సెడ్ దట్ షీ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్ లెసన్స్ నెక్స్ట్ డే. నన్ ఆఫ్ దీస్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ద టీచర్ సెట్ కామా రిమూవ్ చేసి దట్ రాయాలి. ద టీచర్ సెట్ దట్, సో ఐ ఏమవుతుంది? సబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. టీచర్ అంటే షీ, షీ. ఇక్కడ షెల్ ఉంది కదా, విల్ షెల్ ఉన్నప్పుడు వుడ్ వస్తుంది. విల్ ఆర్ షెల్ ఉంటే వుడ్ అన్, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు వుడ్ అని రాయాలి. షీ వుడ్ ఎక్స్ప్లెయిన్ దీస్ ఏమవుతుంది? దోస్గా మారిపోతుంది. దోస్ లెసన్స్ టుమారో అంటే ద నెక్స్ట్ డే అని రాయాలి. ద టీచర్ సెడ్ దట్ షీ వుడ్ ఎక్స్ప్లెయిన్ దోస్ లెసన్స్ నెక్స్ట్ డే. సో ఆప్షన్ బి కూడా చూద్దాం ఒకసారి. ద టీచర్ సెడ్ దట్ షీ షుడ్ ఉంది, ఇక్కడ షుడ్ ఉంది కాబట్టి అయితే రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ సి చూస్తే, ద టీచర్ సెడ్ దట్ షీ విల్ ఎక్స్ప్లెయిన్, ఇక్కడ విల్ అనేది కూడా రాంగ్. షెల్ ఉన్న, విల్ ఆర్ షెల్ ఉన్నప్పుడు వుడ్ అని రాయాలి. ఇక్కడ విల్ ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, హీ సెడ్ నెక్స్ట్ క్వశ్చన్ హీ సెడ్ ఆర్ దే బిజీ. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్,
change into indirect speech. Options: he asked if they were busy. He asked if they were busy question mark. He asked if they are busy. None of this. Which one is the correct option? Option A is the correct answer. He asked if they were busy. So idella correct chuddam. First question chuste, he said are they busy. So ikkada are they busy ante idi question. Eppudaina question unnapudu inka ikkada reported speech lo are ikkada are undi. So is are am was were do does did तो ये रिपोर्टेड स्पीच अने स्टार्ट ये रे सेंटेंसेस ने इफ अने कंजंक्शन तो कलपाले इफ इपड़ेना गुर्तुपेट्टुकोवाले इज आर एम वाज वर डू डस डिड वीट तो रिपोर्टेड स्पीच स्टार्ट इक रिपोर्टिंग वर्ब एंड रिपोर्टिंग स्पीच ने जॉइन चेयडानिकि इफ अने कंजंक्शन यूज चेयाले इंका ही आस्क्ड इफ फर्स्ट सब्जेक्ट रायाले एमुंदी सब्जेक्ट दे रायाले इक दे इक इज आर एम उंटे एमैतदी वाज वर का मारिपोतदी दे के एमोस्तदी वर प्लूरल काबट्टी वर बिजी एज इट इज ही आस्क्ड इफ दे वर बिजी नेक्स्ट वन कूडा ओकसारी चूद्दाम बी ऑप्शन ही आस्क्ड इफ इक्कड वर करेक्ट दे वर बिजी इदी कूडा करेक्ट कानी इक्कड लास्ट की क्वेश्चन मार्क उंदी ఎప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఫుల్ స్టాప్ తో ఎండ్ అవ్వాలి ఫుల్ స్టాప్ తో క్వశ్చన్ మార్క్ అనేది ఉండొద్దు ఇది రాంగ్ ఇది సెంటెన్స్ మొత్తం కరెక్టే కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండడం వల్ల అది రాంగ్ అయిపోయింది ఆప్షన్ సి కూడా చూద్దాం హి ఆస్క్డ్ ఇఫ్ దే ఆర్ బిజీ సో ఇక్కడ ఈజ్ ఆర్ ఏమంటే వాస్ వర్ రావాలి కానీ ఇక్కడ ఆర్ అని వచ్చింది దే ఆర్ ఈ ఆప్షన్ సి కూడా రాంగ్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ Next question. She said to me, "I am a clever girl." इधे direct speech लो ना sentence. Change into indirect speech. Options. She told me that she was a clever girl. She told me that. I was a clever girl. She told me that she is a clever girl. She told me that she was a clever girl. Ikkada question mark. Which one is the correct option? Option A is the correct answer. She told me that she was a clever girl. ఇది ఎలా కరెక్టో చూద్దాం ఒకసారి ఇక్కడ సెట్ టు ఉన్నప్పుడు సెట్ తర్వాత టు వచ్చింది సెట్ టు ఉన్నప్పుడు ఎప్పుడు అది టోల్డ్గా మారిపోతుంది టోల్డ్ సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నిట్లో టోల్డ్ అని ఉంది షీ టోల్డ్ మీ కామా రిమూవ్ చేసి దట్ అనే కంజంక్షన్తో కలపాలి షీ టోల్డ్ మీ దాట్ ఇక్కడ వరకు అయిపోయింది ఐ ఏమవుతుంది ఐ ఎప్పుడు సబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది షీ షీగా మారిపోతుంది షీ షీ టోల్డ్ మీ దట్ షీ ఈజ్ ఆర్ ఏమ్ ఉంటే ఆల్రెడీ చెప్పిన ఈజ్ ఆర్ ఏమ్ ఉంటే వాజ్ వర్గా మారిపోతుంది షీ వాజ్ ఏ క్లెవర్ గర్ల్ ఆప్షన్ బి కూడా చూద్దాం ఒకసారి షీ టోల్డ్ మీ దట్ ఇక్కడ ఐ అని ఉంది ఐ రాదు ఇక్కడ షీ వస్తుంది సో ఇది రాంగ్ నెక్స్ట్ ఆప్షన్ సి షీ టోల్డ్ మీ దట్ షీ తర్వాత ఈజ్ వచ్చింది ఇక్కడ వాజ్ రావాలి సో ఇది కూడా రాంగ్ ఆప్షన్ డి షీ టోల్డ్ మీ దట్ షీ వాజ్ ఎ క్లెవర్ గర్ల్ ఈ సెంటెన్స్ మొత్తం కరెక్ట్ కానీ లాస్ట్కి క్వశ్చన్ మార్క్ ఉంది ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఎప్పుడు ఫుల్ స్టాప్తో ఎండ్ అవ్వాలి సో ఇది కూడా రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ షీ సెడ్ టు మీ డూ యూ గో నౌ
ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్. చేంజ్ ఇన్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ఆప్షన్స్ షీ టోల్డ్ మీ ఇఫ్ ఐ వెంట్ దెన్. షీ టోల్డ్ మీ ఇఫ్ యూ వెంట్ దెన్. షీ టోల్డ్ మీ ఇఫ్ ఐ వెంట్ నౌ. షీ టోల్డ్ మీ ఇఫ్ ఐ వెంట్ నౌ. ఇక్కడ క్వశ్చన్ మార్క్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. షీ టోల్డ్ మీ ఇఫ్ ఐ వెంట్ దెన్. ఇక్కడ సెట్ ఉంటే ఏమని రాయాలి? టోల్డ్ అని రాయాలి. షీ టోల్డ్ మీ. సో ఇక్కడ డూ డస్ డిడ్తో రిపోర్టెడ్ స్పీచ్ స్టార్ట్ అయితే ఇఫ్ అనే వర్డ్తో కలపాలి. ఇఫ్ షీ టోల్డ్ మీ ఇఫ్ షీ టోల్డ్ మీ ఇఫ్. ఇక్కడ యు అంటే యు ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. మీ అంటే ఇక్కడ ఐ అని రాసుకోవాలి. ఇక్కడ మీ ఉంది కదా, మీకి ఫస్ట్ ఫామ్ ఫస్ట్ పర్సన్ ఏమవుతుంది? ఐ. సో ఐ అని రాయాలి. గో అనేది వర్బ్ వన్. సో వర్బ్ వన్ ఏమి ఏ విధంగా మారుతుంది? వర్బ్ టూగా మారిపోతుంది. గోకి వర్బ్ టూ వెంట్. నౌ అంటే దెన్ అని రాయాలి. దెన్ నౌ ఉంటే దెన్. కరెక్ట్ ఆన్సర్ అది షీ టోల్డ్ మీ ఇఫ్ ఐ వెంట్ దెన్. ఒకసారి బి ఆప్షన్ కూడా చూద్దాం. షీ టోల్డ్ మీ ఇఫ్ యూ వెంట్ దెన్. సో ఇక్కడ యూ అనే డైరెక్ట్ ఉంది, సో అందుకని ఇది రాంగ్. షీ టోల్డ్ మీ ఇఫ్ ఐ వెంట్ నౌ. సో ఇక్కడ నౌ అనేది చేంజ్ చేయలేదు, అందుకని ఇది రాంగ్. లాస్ట్ వన్ షీ టోల్డ్ మీ ఇఫ్ ఐ వెంట్ నౌ. నౌ అని ఉంటే ఇక్కడ దెన్ అని వస్తుంది అండ్ ఇంకా క్వశ్చన్ మార్క్ రాదు. ఇండైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడు ఫుల్ స్టాప్తో ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఐ సెడ్ టు హిమ్ వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్. చేంజ్ ఇన్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ఆప్షన్ ఏ, ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ హీ వాజ్ డూయింగ్ దేర్. ఆప్షన్ బి, ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ హీ వాజ్ డూయింగ్ దేర్ క్వశ్చన్ మార్క్. ఆప్షన్ సి, ఐ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ వాజ్ డూయింగ్ దేర్. నన్ ఆఫ్ దిస్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ హీ వాజ్ డూయింగ్ దేర్. ఇక్కడ ఆప్షన్ బి చూస్తే క్వశ్చన్ మార్క్ ఉంది. అసలు ఇండైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడు క్వశ్చన్ మార్క్ రాదు, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఇది ఆప్షన్ బి అనేది రాంగ్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ హీ వాజ్ డూయింగ్ దేర్. ఇది ఎలా కరెక్ట్ అంటే, ఇక్కడ వాట్ అని ఉంది కదా, ఎప్పుడైనా రిపోర్టెడ్ స్పీచ్ వాట్, వేర్, వై, వెన్, హౌ ఈ వర్డ్స్తో స్టార్ట్ అయితే అవి క్వశ్చన్ అన్నట్టు. అది క్వశ్చన్ అప్పుడు సెట్ ఏమవుతుంది? ఆస్క్డ్గా మారిపోతుంది. ఐ ఆస్క్డ్ హిమ్. సో ఇక్కడ కామా రిమూవ్ చేసి ఈ వాట్ అనే వర్డ్తోనే కలపాలి. దట్, ఇఫ్ అవి రాయొద్దు. ఐ ఆస్క్డ్ హిమ్ వాట్. సబ్జెక్ట్ రాయాలి. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటిది? యూ. యూ ఎప్పుడో ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఏంటిది? హీ. సో యూకి ఫస్ట్, హిమ్కి ఫస్ట్ పర్సన్ ఏమవుతుంది? హీ. ఇక్కడ హీ రాయాలి. హీ. ఇక్కడ ఈజ్ ఆర్ ఏమ్ ఉంటే ఏం రాయాలి? వాజ్ వర్ రాయాలి. హీకి ఏమొస్తుంది? వాజ్. డూయింగ్ దేర్. ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ హీ వాజ్ డూయింగ్ దేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.